అమ్మ ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. కాంగ్రెస్ ఏంటి అనుకుంటున్నారు అంటే మాకు ఇవన్నీ పిరమనే మేము కొనలేకపోతున్నాం. ఏం పిరమైనాయండి? ఏం పిర సరుకులు సరుకులు తినే సామాను బియ్యము అన్నీ పిరమే. ఓకే ఓకే బస్సల కొసలేవు ఏం కొనగానన్న. కాంగ్రెస్ రావాలంటే అవును మరి కేసీఆర్ పరిపాలన మీకు నచ్చలేదా? నాకు నచ్చలేదు. నాకు నచ్చంది భూములు ఉన్నాడుకి పైసలు వేస్తున్నాడు, మరి భూమి లేనివాడు ఎవరు అడగాలి? భూమి ఉన్నాడు కానీ సాయం చేయవచ్చు, మరి భూమి లేనడం చేయాలి. ఏం ఏం పంచాలి మా ఇది 2000 పెంచినాడు చేసినావు, 2000 పెంచికి 5000 పుంజుతున్నావు ముసలకు. ఏం రావు గ్యాస్ రేట్లు అన్నీ గ్యాస్ రేట్లు 1200 దాటిపోయినాయి. గ్యాస్ రేట్లు నూనె కాడికి వెళ్ళి సబ్బులకు 1 రూపాయి అగ్గిపెట్టుంటే 2 రూపాయలు అయినాయి అగ్గిపెట్టే. ఏం కొంటాం ఏం తింటాం ఇప్పుడు పెట్టుకున్నాం ఇంత దాంట్లోకి అన్నీ పడతాయి కదా, అగ్గు వస్తాయా ఏమన్నా? 1000 2000 3000 సామాన్లు కూడా రాదు ఇప్పుడు మా ఇంట్లోకే. నేను హోటల్ పెట్టి మా ఇంట్లోకే రాదు. 10000 కొండపోతే బజార్కి వస్తున్నాయి చూడు. ఆయన మా రెక్కలకి ఇవ్వలేదా? మా రెక్కలు ధర కట్టరా? ఎవరు పొద్దుగా లేచి ఉదయం వచ్చి కండకు నీళ్ళు చల్లుకొని వచ్చి కూర్చుంటాం. ఇక్కడ ఎమ్మెల్యే ఎట్లా ఉందండి పనితీరు మీకు? ఎమ్మెల్యే మాకు తెలియదు, మేము దూరంకి వెళ్ళొస్తాం. ఎమ్మెల్యే పంత మంచిగా ఉండదు, ఎమ్మెల్యే పంత మంచి బాగుంది. ఎమ్మెల్యే పంత ఎవరు ఎమ్మెల్యే అంటే యాదవ్లా, యాదవ్ అంటే ఆయన ఆయన ఉన్నది ఆయన కాంగ్రెస్ ఆయన ఉన్నది కానీ కాంగ్రెస్ రావాలి. మేమైతే ఇట్లా నిర్ణయం నేనైతే తీసుకున్నాను, నేను ఒక్కదాన్ని నన్ను అడిగిన కాబట్టి నేను చెప్తున్నాను.